కులాల పరంగా చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. అంటే ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఏదైనా క్యాస్ట్లో ఉన్నారంటే అది అంటే మన దగ్గర కుల జనగణన జరగలేదు కనుక 100% ఇదని చెప్పలేము. మున్నూరు కాపు కూడా చాలా పెద్ద క్యాస్ట్ కదా. అవును, మున్నూరు కాపు ఆల్సో, బట్ ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మున్నూరు కాపుల కంటే. అంటే క్యాస్ట్ సెన్సస్ జరగలేదు కనుక ఎగ్జాక్ట్గా చెప్పలేము కరెక్ట్గా. ఎందుకంటే ఇంకోటి మున్నూరు కాపుల్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు, అన్ని పార్టీ లీడర్స్ ఉన్నారు, కానీ ముదిరాజ్ సంబంధించి ఏకైక ఎమ్మెల్యే ఉన్నది ఇటల్ లాయందర్. కౌన్సిల్ నుంచి సరే మొన్న ఆయన నామినేట్ చేశారు బండ ప్రకాష్ ముదిరాజ్ను. సో వాళ్ళ లీడర్ ఒక్కడే ఉన్నారు. ఇదేమన్నా ఫెచ్ అవుతుందా ముదిరాజ్? ఫెచ్ అవుతుంది, ఎందుకంటే మొదటి నుంచి కాన్షియస్ గా నేను ముదిరాజ్ బిడ్డను అని ఇటల్ లాయందర్ చెప్తూ వచ్చారు. ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వేల సంఖ్యలో వచ్చారు. అప్పుడే అదొక షోడౌన్గా ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. నేను కూడా మ్యారేజ్కి వెళ్ళాను, పర్సనల్గా అందరిని ఇన్వైట్ చేశారు. రాజేందర్తో అందరికీ సత్సంబంధాలు ఉంటాయి కదా. సో ఆ రకమైన యాక్సెసిబుల్ లీడర్ కదా, ఆ డౌట్ లేదు. సో అందువల్ల వేల సంఖ్యలో వచ్చారు. అంటే అందరూ ముదిరాజ్ అని అంటలేదు, అందరూ వచ్చారు. అందువల్ల ముదిరాజ్ కమ్యూనిటీని కాన్షియస్గా రాజేందర్ కల్టివేట్ చేస్తున్న మాట నిజం. రాజేందర్లో పట్ల ఎక్స్పెక్టేషన్ ఆ కమిట్లో ఉన్నమాట నిజం. కానీ తెలంగాణ సమాజంలో కులం ఆధారంగానే ఓటింగ్ పడాలి అంటే అసలు కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాకూడదు. మరి అది ఏ రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెలంగాణలో? తమ వ్యక్తి చాలా క్రూషియల్ పోషిస్తున్నాడు, ఎందుకంటే ముదిరాజులు పాలిటిక్స్ లో చాలా తక్కువ మంది ఉన్నారు కదా. అనుమానమే లేకుండా వాళ్ళ ఆస్పిరేషనల్ గా ఉంటుంది, డౌట్ లేదు. ఇప్పటికీ కూడా వివిధ సర్వేల్లో వస్తున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలో బీఆర్ఎస్ కు బెటర్ ఓటింగ్ ఉంది, కానీ బీసీలో రిలేటివ్లీ తక్కువ తగ్గుతుంది. మీకు ఏది పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్ కు అనుకూలత పెరుగుతుంది, ఏది తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ కు అనుకూలత తగ్గుతుంది. సో అందువల్ల ఇప్పటికీ కూడా బీసీలలో ఈ డివిజన్ ఉన్నమాట నిజం. సో కానీ ప్రజలు కేవలం క్యాస్ట్ ఆధారంగానే ఓటేయరు, అనేక ఫ్యాక్టర్స్ లో క్యాస్ట్ ఒక ఫ్యాక్టర్. ఇంకో ఇంపార్టెంట్ క్యాస్ట్ మీరు అన్నట్టు మున్నూరు కాపులు కూడా దాదాపు 8-9% ఉన్నారు. ఇప్పుడు మరి ముదిరాజులు మున్నూరు కాపులు అనుకోవాలి కదా, మా బండి సంజయ్ ఇంత అన్యాయంగా అవమానకరంగా తీసేసారు. మున్నూరు కాపులు కొంత మన గ్రేటర్ హైదరాబాద్ లో లేకపోతే వేరే ఎలక్షన్స్ లో పూర్తిగా బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ అయినట్టు కనబడింది. ఇప్పుడు దీనివల్ల మున్నూరు కాపులు దూరం అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ముదిరాజుల దగ్గర మున్నూరు కాపులు దూరం కూడా కావాలి కదా, అదే సిద్ధాంతం ప్రకారం. సో కానీ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు అదే పార్టీ నుంచి, కానీ అరవింద్ ఎంపీగా ఉన్నారు, బండి సంజయ్ కూడా ఎంపీ, ఐడియాలజికల్ దాంట్లో ఎదిగిన వాళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డిని రెడ్డి నాయకుడుగా చూడగలమా? కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి నాయకుల వెనకాల రెడ్డి ర్యాలీ అయినట్లు కిషన్ రెడ్డి వెనకాల రెడ్డి ర్యాలీ అవుతారా? ఎందుకంటే ఆయన ఎన్నడైనా రెడ్డి నాయకుడుగా ప్రొజెక్ట్ కాలేదు కదా. నాకు అర్థం కావాల్సింది అంటే ఒక నాయకుని ఎవల్యూషన్. కిషన్ రెడ్డి నాయకత్వంలోకి వస్తే రెడ్డి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఆనందపడితే పడచ్చేమో, కానీ కిషన్ రెడ్డిని రెడ్డి లీడర్ గా చూడరు కదా. కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడు, ఆయన అంటే అది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది. కానీ బీజే ఐడియాలజికల్ పార్టీస్ లో రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, రెడ్డిగానే చూస్తున్నారు. అంటే వైఎస్ జగన్ రెడ్డిగానే చూస్తున్నారు, రాజశేఖర రెడ్డి అని రెడ్డి చూస్తారు, కిషన్ రెడ్డిని రెడ్డిగా చూడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఐడియాలజికల్ పార్టీస్ లో, నాన్ ఐడియాలజికల్ పార్టీస్ లో ఉన్నంత కాస్ట్ మొబిలైజేషన్ ఐడియాలజికల్ పార్టీలు ఉండదు. ఇప్పుడు బీజేపీ కొంత కాన్షియస్ గా ప్రయత్నం చేస్తుంది. అది ఇప్పుడు యడియూరప్ప లింగాయత్గా గుర్తించారు. యడియూరప్పను డే వన్ నుంచి అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, అది దశాబ్దాల అనుబంధం అది. అందువల్ల ఒక కమ్యూనిటీ ఒక నాయకుడి వెనకాల రావటానికి ఇది లాంగ్ హిస్టరీ ఉంటుంది. అందువల్ల కిషన్ రెడ్డి అలా రెడ్డి పాలిటిక్స్ నడపలేదు, లక్ష్మణ్ బండి సంజయ్ ధర్మపుర అరవింద్ మున్నూరు కాపు రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళకి కావాలి, వాళ్ళు బీజేపీ రాజకీయాల్లో మున్నూరు కాపులు మాత్రం బాగా ఓన్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ బండి సంజయ్ అరవింద్. డెఫినెట్ గా ఉండవు, ఆ కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు ఎదిగినప్పుడు ఎంతో కొంత అటాచ్మెంట్ అయితే ఉంటుంది కదా. సో అది అనివార్యంగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నం చేసినా చేయకపోయినా, వాళ్ళు కాన్షియస్గా కుల నాయకులుగా ఐడెంటిఫై కాకపోయినా ఆ కమ్యూనిటీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. అరే మా కులం నుంచి మేము అధికారంలోకి వస్తే బీసీలనే చీఫ్ మినిస్టర్గా చేస్తామని బీజేపీ అంటే బీసీ ఓటింగ్ భారతదేశంలో ఎక్కడ అంటే ఎక్కడ అనలేదు కదా ఇంతవరకు. సో ఏ పార్టీ తెలంగాణలో అంటే
అలా అసలు మీరు అన్న భారత్ తెలుగుదేశం అంది కదా ఆర్ కృష్ణయ్యను తెలుగుదేశం ఆర్ కృష్ణయ్య లెజిస్లేటర్ పార్టీ లీడర్ చేయలేగా రెండు వేల పద తెలంగాణలో బీసీ నాయకుడు సీఎం చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకుడు సీఎం చేయొచ్చు కదా మీరు అధికారం వచ్చే చోటనేమో బీసీ నాయకుడు సీఎం చేయం అధికారం రాని చోట బీసీ నాయకుడు సీఎం చేస్తాను ఎవరు నమ్ముతారు ఇప్పుడు సిపిఎం కూడా టీమ్ ఆసన పెట్టి ఆర్ కృష్ణయ్య సీఎం చేస్తాం గద్దర్ను సీఎం చేస్తాం వాళ్ళని సీఎం చేస్తాం వీళ్ళని సీఎం చేస్తాం అంటే ఏమైంది అక్కడికి ఆర్ కృష్ణయ్య వెళ్ళి సిపిఎం నాయకుడు జులకర్ రంగారెడ్డి మీద పోటీ చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్గా సో అందువల్ల రాజకీయాల్లో ఇవన్నీ నడుస్తాయనుకుంటే పొరపాటు అందువల్ల కాస్ట్కు ఒక లీడర్కు అఫినిటీ పార్టీకి ఒక లీడర్కు అఫినిటీకి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల రెడ్డి ర్యాలీ కావడానికి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది అది కూడా మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి ఫినాల్ రెండు వేల 2018లో కాంగ్రెస్ వెనక రెడ్డిలు కాలేదు రెండు ఇక్కడ కాదు మీకు ఆంధ్రాలకు రెడ్డి అనే మొత్తం జగన్మోహన్ రెడ్డి వెనక రాలేదా సో అందువల్ల ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఐడెంటిఫై కావడం వేరు సో ప్రతి నాయకుని వెనుక కులం ఉంటుందని చెప్పి కొంతమంది అయినా సరిపోతారో తప్ప ఇమీడియట్ కాదు అందులో ఐడియోలాజికల్ పార్టీస్లో ఏమవుతుందంటే ఆ స్పేస్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఆ కులం పేరిటనే వాళ్ళు ఆర్గనైజ్ చేయరు కదా ఇప్పుడు బీజేపీ నాయకుడు వెళ్ళి కులంపేట ఆర్గనైజ్ చేయడు హిందుత్వ పేరిట కదా ఆర్గనైజ్ చేసేది సో అందువల్ల ఆ ఎవల్యూషన్ ఆ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి.